అందరికీ నమస్కారం అండి. నాతో పాటు మీకు స్వాగతం. ఈరోజు మనం టెస్లా షోరూమ్కి వచ్చాం. ఎందుకంటే మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు, కానీ దాంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో వాళ్ళకే తెలీదు. అలాగే టెస్లా కారు వాడుతున్నా కూడా చాలామంది అన్ని ఫీచర్స్ యూస్ చేయరు, అసలు ఎన్ని ఉన్నాయో కూడా సరిగ్గా తెలియదు. అందుకే వాళ్ళ సేల్స్ పర్సన్ అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాను. అలాగే వాళ్ళ సేల్స్ పర్సన్ ఫోన్లో అన్ని ఫీచర్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళు మటుకు వీడియోలోకి రాకూడదట, అది ఆ కంపెనీ రూల్ అని చెప్పింది. మనం హైవే మీద వెళ్తూ దీని ఫీచర్స్ అన్నీ ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఈ కారులో మనం ఏది ఆపరేట్ చేయాలన్నా, అంటే స్పీడ్ లిమిట్ కానీ లేదు లైన్ చేంజ్ అవ్వడం కానీ, అలా ఏది ఆపరేట్ చేయాలన్నా మనం ఈ ముందున్న స్క్రీన్ నుంచే టచ్ చేయడం ద్వారా చేయొచ్చు. టెస్ట్ డ్రైవింగ్కి వచ్చాం కదా, దీంట్లో నాకు మూడు ఫీచర్స్ చాలా నచ్చాయి. ఒకటి ఆటో పైలట్, ఇంకొకటి ఎన్హాన్స్డ్ ఆటో పైలట్, సెల్ఫ్ డ్రైవింగ్ కేపబిలిటీ. ఈ మూడింటి గురించి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం మొదటి దాని గురించి చెప్పుకుందాం, అది ఆటో పైలట్. ఆటో పైలట్లో మళ్ళీ రెండు ఉంటాయి, ఒకటి క్రూజ్ కంట్రోల్, రెండు ఆటో స్టీర్. క్రూజ్ కంట్రోల్ అంటే మన కార్ని మనం ఒక స్పీడ్కి సెట్ చేసుకుంటాం, అది 70 అవ్వచ్చు 80 అవ్వచ్చు. ఒకవేళ ముందు వెళ్తున్న కారు స్పీడ్ తగ్గించుకుందనుకోండి, అప్పుడు ఇది కూడా ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గించుకుంటుంది, అదే స్పీడ్లో వెళ్ళదు. దీన్ని క్రూజ్ కంట్రోల్ అంటారు. ఇక ఆటో స్టీర్ అంటే మనం సిటీలో వెళ్తున్న, హైవే మీద వెళ్తున్న రెండు వైట్ లైన్స్ మధ్యలోనే వెళ్తూ ఉండాలి. ఒకవేళ మనం లైన్ దాటి పక్కకు వచ్చేస్తూ ఉంటే మన స్టీరింగ్ కొంచెం మధ్యలోకి వచ్చేలాగూ చేస్తుంది, అంటే ఒక చిన్న చిన్న కరెక్షన్స్ కూడా స్టీరింగ్ చేస్తుంది. దీన్నే ఆటో స్టీర్ అంటారు. ఈ ఫీచర్ అనేది మటుకు టెస్లా అన్ని కార్లకి ఉంటుంది. తర్వాత రెండోది మూడోది కావాలంటే మటుకు మనం పే చేసి ఆ రెండు ఫీచర్స్ కొనుక్కోవాలి. పే చేసినప్పుడు వాళ్ళు ఆ రెండు ఫీచర్స్ని యాక్టివేట్ చేస్తారు మన కార్లకు కూడా. మామూలుగా అయితే అన్ని కార్ల కంపెనీలు కొన్ని ఫీచర్స్తో కొన్ని కార్లు, ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్తో కొన్ని కార్లు తయారు చేస్తారు, కానీ టెస్లా కంపెనీ అలా కాదు. అన్ని కార్లకి అన్ని ఫీచర్స్ ఉంటాయి. వాళ్ళు సేల్ చేసేటప్పుడు మనకు ఆటో పైలట్ ఒక్కటే యాక్టివేట్ చేస్తారు. మన మిగతా రెండు ఫీచర్స్ కావాలంటే మనం వాటిని కొనుక్కోవాలి. అలా కొనుక్కున్నప్పుడే వాళ్ళు మనకు వాటిని యాక్టివేట్ చేస్తారు. ఇంకా రెండోదైతే ఎన్హాన్స్డ్ ఆటో పైలట్. దీంట్లో ఆటో పైలట్లో ఉండే రెండు ఫీచర్స్తో పాటు మరో మూడు ఫీచర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఆటో పార్క్, ఆటో లేన్ చేంజ్, సమ్మన్. ఈ మూడు ఏంటో చెప్తాను. ఆటో పార్క్ అంటే మనం కార్ ఎక్కడైనా పార్కింగ్ లాట్స్లో పార్క్ చేసేటప్పుడు కారు రెండు లైన్ల మధ్యలోనే పార్క్ అయ్యేట్టు కొంచెం కరెక్షన్స్ చేస్తుంది. తర్వాత మనం లేన్ చేంజ్ అవ్వాలనుకోండి, స్క్రీన్ మీద మనం టచ్ చేయగానే ఆటోమేటిక్గా అదే ఇండికేటర్ వేసుకుంటుంది. స్క్రీన్ మీదే మన వెనకల వెహికల్ వస్తుందా లేదా కూడా కనిపిస్తుంది, అది చూసుకుంటూ మనం లైన్ చేంజ్ అవ్వచ్చు. ఇక మూడవది సమన్. సమన్ అంటే మనం ఫోన్ నుంచి ఆన్ చేస్తే కారు పార్కింగ్ లాట్ నుంచి బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, ఫోన్ ఇంట్లో నుంచి ఆన్ చేస్తే రాదు, మనం బయటకు వచ్చి కారుకి కొంచెం డిస్టెన్స్ నుంచి ఆన్ చేస్తేనే పార్కింగ్ లాట్ నుంచి బయటకు వస్తుంది. అది ఇంట్లో పార్కింగ్ లాట్ అయినా సరే, ఏదైనా స్టోర్ పార్కింగ్ లాట్ అయినా సరే, ఇది సిటీలోనూ హైవేలోనూ పనిచేయదు, ఓన్లీ పార్కింగ్ లాట్స్లోనే పనిచేస్తుంది. తర్వాత మూడోది సెల్ఫ్ డ్రైవింగ్ కేపబిలిటీ. ఇది ఓన్లీ హైవేస్ మీదే పనిచేస్తుంది. అంటే ఒక్కసారి మనం హైవే మీద మనం వెళ్ళాల్సిన ప్లేసు, అంటే నావిగేషన్ అంతా మనం సెట్ చేశామంటే అదే స్టాప్ సైన్స్ కానీ సిగ్నల్స్ కానీ అన్నీ చూసుకుంటూ మనం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండా అదే తీసుకెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, కారు అదే తీసుకెళ్ళిపోతుంది, 99.9% ఎక్కడ యాక్సిడెంట్స్ కూడా చెయ్యదు. కానీ సేఫ్ సైడ్ మనం మటుకు స్టీరింగ్ మీద చేతులు ఉంచాలి, ఇది కంపెనీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో ఒకటి. ఒకవేళ మనం అనుకోవచ్చు కారు అదే వెళ్తుంది కదా, మనం స్టీరింగ్ మీద చేతులు ఉంచకపోతే ఏమవుతుంది అని. ఇప్పుడు మీరు చూడండి, స్టీరింగ్ మీద చేతులు తీసేశాము, కాకపోతే ఇలా తీసినప్పుడు 30 సెకండ్స్ వరకు అయితే ఏమవదు,
తర్వాత అది ఎర్రర్ మెసేజ్ పంపిస్తుంది. పైన ఒక బ్లూ లైట్ లాంటిది ఫ్లాష్ అవుతుంది, చూడండి. మెసేజ్ కూడా మీకు క్లోజప్లో చూపిస్తాను. అప్పటికి కూడా మనం చేతులు ఉంచకపోతే కారు ఆగిపోతుంది. అంటే కారు సెల్ఫ్ డ్రైవింగే, కాకపోతే సేఫ్ సైడ్ మనం డ్రైవ్ చేయక్కర్లేదు, కానీ స్టీరింగ్ మీద చేతులుంచితే మంచిదని కంపెనీ వాళ్ళ అభిప్రాయం. అమెరికా గురించి ఇంకేమైనా వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.